మహిళలకు కావచ్చు, ఈ రంగంలో ఉన్న కార్మికులకు కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, 12,000 కార్స్ వాళ్ళకు రేషన్కు సంబంధించి 35 కిలోల బియ్యం ఇచ్చేటువంటి కార్సులు ఇచ్చినాం. 2014 తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయనుకునేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితులల్లా పేనం మిలిక పొయ్యిలబడ్డట్టు ఆ కార్డులన్నీ రద్దు చేయడమే కాకుండా వాళ్ళకి ఏదో చేస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు అందరినీ కూడా ఇంటికి భోజనానికి పిలిచి విందు భోజనం ఏర్పాటు చేసి పెద్ద పెద్ద హామీలు ఇచ్చినాడు. ఇలా శివరాజకీయాలు చేస్తున్న టీఆర్ఎస్ నాయకులకు సూటిగా అడుగుతా ఉన్నాం. ఇలా చనిపోవడానికి కారణం 4 నెలలుగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వమా? మీరు గత 10 సంవత్సరాలుగా మోసినటువంటి పాపం, జమ చేసిన పాపం, వాళ్లకు చేసిన పనికి డబ్బు చెల్లించకుండా అప్పుగా పెట్టినటువంటి పాపం కాదా అని అడుగుతున్నాం. మీరు వాళ్ళు చేసిన పనికి పైసలు ఇచ్చి ఉంటే ఇలా ఇటువంటి పరిస్థితి ఏర్పడునా అని అడుగుతా ఉన్నాం. ఇలా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనే స్వయంగా స్థానిక నాయకులతో పాటుగా అక్కడ ఉండబడేటువంటి మా వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ గారిని తీసుకొని నేతన్నలకు సంబంధించి సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకోవడమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టితో పాటుగా ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొచ్చి మొదటి దశలో 50 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిల్ని కూడా ఇచ్చినాం. ఇవాళ రేపో మళ్ళొక 50 కోట్లు ఇవ్వబోతా ఉన్నాం. మొదటి వారంలో పూర్తిగా బకాయిలు చెల్లించే విధంగా ప్రణాళిక చేసుకున్నాం. ఇవన్నీ కూడా పాత బకాయిలు. మేము సూటిగా అడుగుతున్నాం, ఎందుకు మీరు బకాయిలు ఇవ్వాలి? సిరిసిల్ల చేనేత కార్మికులకు చెల్లించకుండా పాత పనికి ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ జరుగుతున్నటువంటి నిన్న ఇద్దరు హత్య చేసుకున్నాడు, కారణాలు ఏమైనా ఇలా వాటి గురించి మనం అధికార పార్టీగా మా కన్సర్న్, మా సానుభూతి, మాకు సంబంధించిన వాళ్ళ పట్ల ఏ విధంగా వ్యవహరించాలనే ఒక విధానం ఉంది. ప్రతిపక్షంలో మీరు మీరు నేను కేటీఆర్ గారు ఏం చేస్తా ఉన్నా 2009-14 నేను అధికారంలో ఉన్న ప్రతిపక్ష శాసనసభ్యుడి ఆత్మహత్యలు వద్దు, బతకడమే ముద్దని ర్యాలీ తీసినటువంటి మాటను నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. మీరు ధైర్యం ఇవ్వాల్సింది పోయి కార్మికులను అధైర్యపడే విధంగా రాజకీయ లబ్ధి కొరకు ఈరోజు ఆ చావులు ఉపయోగించుకుంటా ఉన్నారే, ఇది మంచిదా అని అడుగుతున్నాం. నేను దయచేసి సిరిసిల్ల నేతన్నతో పాటుగా ఎక్కడ ఉన్నా నేతన్నలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రభుత్వం బలహీన వర్గాలకు సంబంధించి, ముఖ్యంగా నేతన్నలకు సంబంధించి సానుకూలమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 1 ద్వారా మొత్తం రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేటువంటి బట్టలని వాళ్ళు ఓపెన్ మార్కెట్ అమ్ముకోగా ఆర్వీఎం కావచ్చు లేదా మితరాత్ర ప్రభుత్వ అవసరాలకు ఆర్టీసీ కానీ అన్ని ప్రభుత్వ సంవత్సరాలకు ఎక్కడెక్కడైతే బట్టలు అవసరం పడతాయో స్కూల్ చిల్డ్రన్స్ యూనిఫామ్తో సహా మొత్తంగా మీ దగ్గరనే కొనడానికి నిర్ణయం తీసుకున్నాం జీవో 1 ద్వారా. ఆ జీవో 1 అనేటువంటిది మీకు సంబంధించి భవిష్యత్తులో ఆ ఫలాలు అందుకునేటువంటి స్టేజ్లో దయచేసి ఎవరు కూడా అధైర్యపడకండి. నేను ఆసాములను, యాజమాన్లను కోరుతా ఉన్నా, ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది ఉంటే, ఆరోగ్యపరంగా ఇబ్బంది కలిగితే వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోండి, మీకు ప్రభుత్వం అండగా ఉంది. వాళ్ళకు కూడా కోరుతా ఉన్నా, మీకు ఎక్కడైనా నేరుగా అటువంటి తీవ్రమైన కష్టం వస్తే యాజమాన్యం సహకరించకపోతే, ప్రభుత్వ పరంగా అక్కడ ఉండలు సహకరించకపోతే మీ బిడ్డను నేతన్న గీతన్న వేరు కాదనేటువంటి వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని తప్పకుండా మీ అందరికి అండగా ఉంటామనే మాట మనం చెప్తా. దీని మీద ఇలా కావాల్సుకుని రాజకీయం చేస్తున్న వ్యక్తులు చెప్తా, మీకు చాతనైతే ఆ వర్గాల నుంచి ఉన్నటువంటి అనేక మంది నాయకులు అక్కడ టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ప్రవీణ్ కావచ్చు, చక్రపతి కావచ్చు, రాము కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అందరు కూడా శివరాజకీయాలు మానుకొని
వీలైతే మిస్టర్ శ్రీనివాస్ ఎవరైనా సరే వాళ్ళ సహకారం అందించే ప్రయత్నం చేయండి. ప్రభుత్వం తరఫున మీకు పార్టీలు ఏదైనా రాజకీయం ఏదైనా శివరాజకీయాలకు సంబంధించి అవకాశం ఇద్దని కోరుతా ఉన్నా. అదొక వృత్తి. ఇవాళ నేను మొన్న సిరిసిల్లో ఉన్న వాళ్ళందరినీ కోరినా, ఇవాళ ధర్మవరం చీరలకో, గద్వాల చీరలకో, పోచంపల్లి చీరలకో, సిద్దిపేట గొల్లబామ చీర అనే పేర్లున్నాయి. అవి నేతన్నలు చేనేతకు సంబంధించి మన దగ్గర కూడా, అది టెక్స్టైల్ అయితే కూడా కావచ్చు, పాలిస్టర్ అయితే కావచ్చు, ఇంకోటి కావచ్చు, సిరిసిల్లకు సంబంధించి ఒక ప్రత్యేక బ్రాండ్ ఉండాలి, ఆ గౌరవం ఉండాలి. ఎందుకంటే సిరిసిల్ల అనేకమైనటువంటి జ్ఞాన సంపత్తి కలిగిన మేధావులు, ఇందులో టెక్నాలజీ దానికి సంబంధించినటువంటి వాళ్ళు. భవిష్యత్తులో ఇదే నిఫ్ట్ ఏదైతే నేషనల్ ఫ్యాషనల్ టెక్నాలజీ ఉంది ఇక్కడ, లేదా టెక్నాలజీ ఫ్యాషన్ టెక్నాలజీ ఉందో, దానికి సంబంధించి అక్కడ కూడా ఒక బ్రాంచ్ పెట్టే విధంగా, అక్కడ ఉండబడేటువంటి ఉత్పత్తిని మోడర్నైజేషన్ ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచన చేస్తాం. ప్రభుత్వం చేయలే, గత ప్రభుత్వం కేంద్రం నుంచి కొట్లాడ చేయలేకపోయింది. అక్కడ పార్లమెంట్ సభ్యుడు కూడా అచేతనంగా, ఇలా దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి వస్త్ర రంగంపై జిఎస్టి చేసినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఇవాళ ఆయన కూడా శివరాజకీయం చేస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడు, నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి సిరిసిల్ల కొరకు ఏదైనా ఒక్క పని చేసింది చూపెట్టమని అడుగుతా ఉన్నాం. దేశంలో 4 క్లస్టర్లు ఇస్తే సిరిసిల్లకు సంబంధించిన ఏర్పాటు చేయమని అడిగితే చేయలేకపోయినావు. ఆనాడు ఉన్నటువంటి మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా ఆ క్లస్టర్ తీసుకుపోయి ఎత్తుకొని వరంగల్లో పెట్టేశారు. ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్రంలో 40,000 పవర్లూమ్స్ ఉంటే 30,000 చిల్లర పవర్లూమ్స్ ఓన్లీ సిరిసిల్లలు ఉంటాయి. అటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి, ఇవాళ అన్యాయం చేసింది మీరు కాదా అని అడుగుతున్నాం. ఒక పక్క భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి, ఒక పక్క రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి, సిరిసిల్ల వస్త్ర ప్రపంచం ఆ పరిశ్రమ సంక్షోభంలో రావడానికి మీరు కారణమా, అధికారంలో 4 నెలలు అయినటువంటి మేం కారణమా, ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాం. మేము భరోసా ఇస్తా ఉన్నాం బలహీన వర్గాల శాఖ మంత్రిగా, నేతన్నలకు దయచేసి ధైర్యంగా ఉండండి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రభుత్వము, కేబినెట్, శాసనసభ్యులు మీకు అండగా నిలుచుంటుంది, మీ ఉత్పత్తులు కొనుగోలు చేస్తుంది, మీ ఉత్పత్తి చేసడానికి అనేకమైనటువంటి ఆర్డర్లను ఇవ్వమని సంబంధిత శాఖ అధికారులకు ఇప్పటికీ ఆదేశించడం, చీఫ్ సెక్రటరీ గారు కూడా చెప్పిన అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. దయచేసి చావు శరణ్యం కాదు, మరణం అంతిమం కాదు, పోరాడదాం. ఒకవేళ మీకు అన్యాయం అనిపిస్తే నేరుగా మా దగ్గర పోరాడదాం, రండి నా దగ్గరనే పోరాడండి, కొట్లాడండి నాతోటే. కానీ ఈ శివరాజకీయాలు చేసిన వాళ్ళటువంటి ఉత్సులా పెడతాని నేను అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చావులకు సంబంధించినటువంటి అసలు కారణాలను ఎత్తుకొని అటువంటి భవిష్యత్తులో జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, చీఫ్ సెక్రటరీ గారిని కోరుతా ఉన్నాం. ఇవాళ ఇటువంటివి జరగడానికి వీల్లేదు. మా ప్రభుత్వం వచ్చినాక ఇంకా అసలు జరగడానికి వీలేదు. నేను ప్రత్యేకించి మెక్మా అధికారిని కూడా కోరినాం గతంలో. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 అధికారంలోకి వచ్చినాక అందరికీ మహిళా సంఘాలకు లోన్లు 2 లక్షలు 3 లక్షలు ఇస్తే వాళ్ళకి ఆనాడే ఆర్థికంగా ఎదగడానికి, చిన్న చిన్న వ్యవస్థలు పెట్టుకోవడానికి పబ్లిక్ గార్డెన్లు పిలిచి 10-10 లక్షల రూపాయలు లోన్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ వాళ్ళందరూ కూడా చాలా రకాలుగా ఆర్థికంగా మహిళలు కూడా చేతి వృత్తులు చేసుకోనో, స్వయం సంపాదన చేసుకోనో, కుటుంబానికి ఆసరగా నిలుచుకోవడానికి పనిచేసే విధంగా పనిచేస్తాం. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి కొడుకు యువరాజు స్వయంగా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వ్యవస్థ అక్కడ పనిచేసి కూడా 4 నెలలనే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందంటే దీని పైన ఎట్ల పైన పటారం, లోన లొటారం అన్నట్టుగా ఊపర్ శర్వాణి అందరు పరిశాని తప్ప నువ్వు చేసింది ఏంది? నిజంగా ఒకళ్ళు నిర్మాణాత్మకంగా చేసుంటే అది 4 నెలల్లో కూలిపోవద్దు కదా, 4 నెలలనే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రావద్దు కదా. నేను వాళ్ళందరికీ అదే కొడతా ఉన్నా నేతన్నలకు. గతంలో నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు, అప్గ్రేడేషన్ చేసినాం. ఇవాళ వర్క్ టు ఓనర్ అనే దాని మీద షెడ్స్ తయారైనాయి, వాళ్ళందరూ కూడా ఇస్తాం. ఎక్కడ అధైర్యపడకండి, స్కీమ్ తయారైతా ఉంది. అధికారులు మేము కూర్చొని నేతన్నలకు ఏం చేయాలి, యారిని సబ్సిడీ ఇవ్వాలా, వర్క్ టు ఓనర్ కింద లూమ్స్ కొత్త టెక్నాలజీ లూమ్స్ ఇవ్వాలా, ఏ విధంగా ఆ వృత్తిని కాపాడుకోవాలి, తెలంగాణలో చేనేత వృత్తికి ఉన్నత స్థానం తీసుకొచ్చే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మనం మనం చేస్తూ, దయచేసి ఆత్మహత్య శరణ్యం కాదు,
ఆత్మహత్యలు, రాజకీయాలు, శివరాజకీయాలు చేయొద్దని కూడా టీఆర్ఎస్ పార్టీకి సందర్భంగా కోరుతాను. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 2014 నుంచి 2023 వరకు కూడా ఒకవేళ మీరు రాజకీయం చేయదలుచుకుంటే 135 మంది చేనేత కార్మికులు చనిపోయారు వివిధ కారణాల వల్ల. లెక్కలు పంపంటే చావు వివరాలతో సహా వారి కుటుంబాల వివరాలన్నీ కూడా గౌరవ శాసనసభ్యుడు కేటీఆర్ గారు పంపిస్తా. స్థానిక నాయకత్వం తెలుసు, ఇది సున్నితమైన అంశం. ఒక చావుకు సంబంధించి, ఒక నేత వర్గానికి సంబంధించిన అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేయకండి. మేము సిన్సియర్గా ఆ సమస్యను అధిగమించడానికి చేస్తున్న ప్రయత్నానికి ప్రతిపక్ష పార్టీగా సహకరించే ప్రయత్నం చేయగలిగితే చేయండి, లేదా మీరు వైఫల్యం పొందిరు, 10 ఏళ్లలో చేయలేకపోయారు, ముక్కు నోరు మూసుకొని సభ కూర్చోమని కోరుతాను. లెక్క చెప్పిండి ఆయన ఏమన్నా, నిన్ననే ఇద్దరు చనిపోయారు, రకరకాల కారణాలు. నేను ఇప్పుడు చనిపోయిన వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడినా పొరపాటు. కాబట్టి నేను ఒకటే వాళ్ళకి కోరుతా ఉన్నా, అయ్యా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మీరు చనిపోయిన వాళ్ళకి సంబంధించి రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేయగలరు. మేము ఎన్నడూ కూడా, మేము ఉద్యమ సందర్భంగా కూడా, మేము నిజంగా కూడా ఒకవేళ ఆనాడు తెలంగాణ ఉద్యమ కారణంగా శివరాజకీయాలు చేయదలుచుకుంటే, మీరు అనేకమైన శివరాజకీయాలు చేసిన సందర్భంలో వాళ్ళు చనిపోతే కూడా అది తెలంగాణకు సంబంధించిన అంశం మీద అన్నప్పుడు మేము తెలంగాణ రావాలనే ఆలోచన.